గుణమా? వస్తున్నానండి. గుణమా, డిజైన్స్ ఎక్కడ? ఏంటి ఒట్టి చేతులతో వచ్చా? అక్క, డిజైన్స్ అంట ఎక్కడ? ఏంటి వెరిచూపులు చూస్తున్నావేంటి? గుణమా, రాత్రంతా కూర్చొని మరి డిజైన్స్ వేసావు కదా? వేశానండి. మరి తీసుకురాలేదేంటమ్మా? నేను వేసిన డిజైన్స్ కనపడడం లేదండి. కనబడకపోవడం ఏంటిదినా? అసలు ఎక్కడ పెట్టారు? అది మా బెడ్రూమ్లోనే పెట్టాను బాబీ, కానీ ఇప్పుడు చూస్తే. గుణమా, తమాషాలు చేయకు, టైం అవుతుంది, అవతల డీలర్స్ వెయిట్ చేస్తున్నారు. నేను చెప్తుంది నిజమండి, డిజైన్స్ కనపడడం లేదు. కనపడడం లేదని అంత సింపుల్గా చెప్తున్నావేంటి గుణమ్మా? నేను ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్తే నా పరువు పోతుంది తెలుసా? అయినా నీ బెడ్రూమ్ లో పెట్టిన డిజైన్స్ ఎలా మాయమైపోతాయమ్మా? కాకెత్తుకుపోయినట్టుందండి. ఇంకా నీకు అర్థం కావడం లేదా? రాత్రంతా డిజైన్స్ వేసినట్టు నీ ముందు డ్రామా ఆడింది. లేదత్తయ్యా. అవునే, నువ్వెలా ఆలోచిస్తావో, నీ బుద్ధి ఎలాంటిదో, నువ్వు ఏ క్షణంలో ఎలాంటి నేను దొంగలా కనిపిస్తున్నానా? వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టానని అదే చెప్తుంది కదూ, వాళ్ళ బెడ్రూమ్ లోకి నేను ఎలా వెళ్తాను? ఏ గుండమ్మా, నిజం చెప్పు, అసలు నువ్వు డిజైన్స్ వేసావా లేదా? వేసాను లోకి. మరి ఎక్కడ పెట్టావు? మా బెడ్రూమ్ లోని బీర్వాలో పెట్టాను. మరి తాళాలు తీసుకొచ్చి హాల్లో తగిలించావా? లేదు,
నా తల కిందే పెట్టుకుని పడుకున్నాను. విన్నారుగా, ఇంకేంటి, వేసిన డిజైన్స్ బెడ్రూమ్లోనే ఉన్నాయి, బీరువా తాళాలు దాని దగ్గరే ఉన్నాయి, కానీ బీరువాలో ఉన్న డిజైన్స్ మాయమైపోయాయి. ఇప్పుడు నేను దొంగతనం చేశానని అనగలవా? డిజైన్స్ వేసి బీర్వాలో పెట్టిందంట, తాళాలు తన తలదిండు కిందే ఉన్నాయంట, కానీ డిజైన్స్ మాయమయ్యాయంట. నాకేం నమ్మసక్యంగా లేదు. నీకేంటి బేబీ, తను చెప్తుంది చూస్తే నాకు నమ్మసక్యంగా లేదు. అందుకే అంటారు అల్లుడు, ఏ పని చేసినా ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి అని. నమ్మిన వాళ్ళు సడన్గా ఇలా హ్యాండ్ ఇచ్చారనుకో ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇప్పుడు చూడు, గుండం మొక్కదాన్ని నమ్ముకుని ఎలా దెబ్బైపోయావు. గుండమ్మా, డిజైన్స్ అవ్వడానికి టైం పడుతుందంటే నేను వాళ్ళని టైం అడిగేవాడిని, నీ వల్ల కాదు అంటే ఆల్టర్నేట్ చూసుకునేవాడిని. లాస్ట్ మినిట్లో నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. అది కాదండి, నేను నిజంగానే డిజైన్స్ వేశాను. దాన్ని నమ్మి తప్పు చేసావు, ఇప్పుడు అరిచి ఏం ప్రయోజనం రా? పాపం, ఇప్పుడు ఆ డీలర్స్ దగ్గర నీ పరువు పోయినట్టేగా. ఇదిగో ఈ గుండమ్మ వల్ల. డిజైన్స్ పోయాయని వాడిని టెన్షన్ పెట్టి ఏ దారి లేదనుకున్న సమయంలో నువ్వే డిజైన్స్ గీసేసి వాడికి హెల్ప్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి వాడి మనసు మార్చి పెళ్లి ఆపడానికి ఎత్తేస్తున్నావు కదే. నువ్వు ఎన్ని ఎత్తిలేసినా ఈ పెళ్లి ఆగదు. నేను నిజంగానే డిజైన్స్ వేశానండి, కానీ అమ్మా, నువ్వు వేసిన డిజైన్స్ ఏమై ఉంటాయమ్మా? నాకు అదే అర్థం కావడం లేదు మామయ్య. ఏంటి గుండమ్మా, బాధపడుతున్నావా? బాధపడక ఏం చేస్తుంది, అది కష్టపడి వేసిన డిజైన్స్ మాయమైపోతాయను. ఏమే, నిజంగానే నువ్వు డిజైన్స్ వేసావా? హా, రాత్రంతా నిద్ర మానుకుని మరీ డిజైన్స్ వేశానండి. డిజైన్స్ అన్ని బీర్వాలోనే పెట్టానండి. బీర్వా తాళాలు నా తలదిండి కింద పెట్టుకుని పడుకున్నానండి, కానీ డిజైన్స్ మాయమైపోయాయండి. డిజైన్స్ ఎలా మాయమైపోయాయి గుండమ్మ? అంటే నువ్వే వాటిని? వావ్, సూపర్ గుండమ్మ, బాగానే గెస్ చేసావు. నేనే బీర్వాలో పెట్టిన డిజైన్స్ కొట్టేశాను. తను కాదు, నేను కొట్టేశాను. కాదు కాదు కాదు, మా ఇద్దరికి ఏమీ తెలియదే. ఒకవేళ ఆ డిజైన్స్ మేమే కొట్టేశామన్నా నువ్వేమీ నిరూపించలేవు కదే. మేము దివాలా తీసిన బ్యాచ్ అని నిరూపించాలని చూసావు కదా. మమ్మల్ని అవకాశవాదులుగా చూపించాలి అని అనుకున్నావుగా ఆంటీకి, కానీ ఇప్పుడు నిన్ను ఆది ముందు అవకాశవాదిగా ఎలా నిలబెట్టామో చూసావా? ఎలా ఉంది ఈ శ్వేత లోకిల దెబ్బ?
నాకు తెలుసే మీరే ఈ పని చేస్తుంటారని. మర్యాదగా ఈ నిజాన్ని అందరి ముందు ఒప్పుకోండి, లేదా బెండు తీసేస్తాను. నేను ఒప్పుకోను. నువ్వే వత్తివే ఒప్పుకోకపోవడానికి. నేను ఒప్పిస్తాను. ఏంటి పెళ్లి చేస్తాను? యాక్చువల్గా గుండమ్మ ఇలా కదా రియాక్ట్ అవ్వాలి? సైలెంట్గా ఉందేంటి? హా, గెలుపెప్పుడు నీతో పాటే ఉంటుంది అని అనుకున్నావు కదే. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు టైం నీకు రివర్స్ గాను నాకు ఫేవర్ గాను నడుస్తుంది. నీ కళ్ళ ముందే పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నా ఏం చెయ్యలేకపోతున్నా. ఉసయ్ ఆపండి. ఏమైంది నాన్నమ్మా? అది సైలెంట్గా ఉందే. సైలెంట్గా ఉండక ఏం చేయగలుగుతుంది? డిజైన్స్ మిస్ అయ్యాయని ఈవిడ మీద ఫుల్ కోపంగా ఉన్నాడు ఆది. ఈ టైంలో ఈవిడ వెళ్ళి చాడీలు చెప్పడానికి ట్రై చేసినా ఆంటీ కాదు, ఆయన మెడబట్టుకొని ఇంట్లోంచి గెంటేస్తాడు. గుండమ్మ, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి నానమ్మా? వీళ్ళు ఇంతలా మాట్లాడుతున్నా కౌంటర్ కూడా ఇవ్వకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏం చేయమంటావు నానమ్మా? నా వాళ్లే నా మీద కక్ష కడితే ఏం చేయమంటావు? నా చేతులతో నేనే బీర్వాలో పెట్టిన డిజైన్స్, వేసిన తాళాలు నా దగ్గరుండగానే డిజైన్స్ మాయమైపోయాయంటే ఎవరు తీశారంటే ఏం చెప్పమంటావు? వీళ్లే తీశారని ఎలా నమ్మించమంటావు? కానీ ఒక్కటి మాత్రం నిజం, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నానమ్మా, ఫస్ట్ టైం కదా నేను ఏమి చేయలేను అని గుండమ్మ చేతులెత్తేసింది. అందుకే నేను నాకు డౌట్ కొడుతుంది. అంత క్లారిటీగా చెప్తుంటే ఇంకా డౌట్ ఏంటి? నిన్న కాక మొన్నొచ్చిన పిల్ల కాకివి, నీకేం తెలుసా గుండమ్మ గురించి? ఏమే, ఇన్నాళ్ల ట్రావెలింగ్ లో ఆ గుండమ్మ ఎప్పుడైనా ఇలా సైలెంట్ గా ఉండటం నువ్వు చూసావా? నా వల్ల కాదు అని చేతులెత్తేయటం నువ్వు చూసావా? లేదు. తప్పు చేశావని తెలిస్తే తుప్పు రేగ్గొట్టడంలో, కౌంటర్తో ఎన్కౌంటర్ చేసే గుండమ్మ తన క్యారెక్టర్కి భిన్నంగా ప్రవర్తిస్తుంది అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాస్తుంది. తిరకాసు లేదు, రూపాయి కాసు లేదు, దానికంత సీన్ లేదు నానమ్మా, అంతా నీ భ్రమ. కాదే, ఖచ్చితంగా గుండం మీద ట్విస్ట్ ఇస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఇంకేం చేయాలో ఆలోచించరా? అవమానపడ్డం తప్ప ఇంకా ఆలోచించడానికి ఏం లేదు నాన్న. గుండమ్మ తప్పు చేసిందని నువ్వెలా నమ్ముతావు మనోడా? అన్నయ్య, మీరందరూ తనని ఎంత బాధ పెట్టినా వదిన మీ గురించి ఆలోచిస్తుంది, 10 మందిలో నీకు మంచి పేరు రావాలనే చూస్తుంది కదా. అలా అయితే వేసిన డిజైన్స్ మాయమైపోయాయని లాస్ట్ మినిట్ లో హ్యాండిల్ అయిచ్చింద్రా?
అవి ఎలా మాయమైపోయాయో చెప్పుండేది కదా. ఏమో తెలియట్లేదు అని చేతులు ఇలా ఇలా అనుకుంటూ సైడ్ అయిపోయింది కదరా. కామాక్షి, గుండమ్మకి డిజైన్స్ వేయడం ఇష్టం లేకపోతే తను వెయ్యను అని చెప్పేస్తుంది. టైం పట్టేలా ఉంటే నాకింకా టైం కావాలి అని సూటిగా చెప్తుంది. అంతేగాని మోసాలు చేయడాలు, రంగులు మార్చడాలు, హ్యాండ్ ఇవ్వడాలు నీలా తనకు అలవాట్లేవే. అంతేలేండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాకపోతే ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా ఎఫెక్ట్ మాత్రం అల్లుడి మీదే పడింది. ఏం జరగాలంటే అది జరుగుతుందిరా. ఈ పెళ్ళయ్యే వరకు ఇంక విషయాన్ని వదిలేసేయ్. అవును బావగారు, అయినా మీకు లేని పేరా, మీకు రాని పేరా? మీతో అవసరం ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళేంటి, వాళ్ళకంటే గొప్ప డీలర్సే వస్తారు. అవును బాబు, టాలెంట్ని ఎవరూ ఆపలేరు. తను డిజైన్స్ చేస్తేనే నీకు ఆఫర్స్ వస్తాయని అనుకుంటుంది ఆ గుండమ్మ. తను తప్ప ఈ లోకంలో వేరే డిజైనర్స్ ఎవరూ లేరా? పెళ్ళైన తర్వాత ఇంకో మంచి డిజైనర్ను చూసుకుని అపాయింట్ చేసుకోవాలడు. కొత్త డిజైన్ చూసి మార్కెట్లో పెట్టావంటే మొత్తం అందరూ నీ కాళ్ళ దగ్గరికే వస్తారు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారేంటి? మేబీ అవమానించడానికి అనుకుంటా. మిస్టర్ ఆదిత్య గారు, ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను. అంతా విన్న తర్వాత అసలు తప్పెవరితో మీరే చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారండి మీరంతా? అదేనండి డిజైన్స్. అవును, మాకు పంపించిన డిజైన్స్ బాగున్నాయనే కదా, అప్రిషియేట్ చేయడానికి మేమొచ్చాం. ఎవరు ఎవరంటారేంటండి? మీ వైఫ్, మీ డిజైనర్, మీ గుండమ్మగారే పంపించారు. డిజైన్స్ పంపించిందా? ఎలా? గుండమ్మ సైలెంట్ గా ఉందంటే ఏదో ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఇప్పుడు అర్థమైందా? గుణమా, గుణమా. ఆ వస్తున్నానండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీరు పంపించిన డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. వాటిని చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీలు కూడా మనతో పాటు టైఅప్ అయ్యి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు మేడం. వాళ్ళతో మాట్లాడడానికే వచ్చాం. ఎటు ఇటు వచ్చాం కదా, మిమ్మల్ని డైరెక్టర్గా కలిసి అప్రిషియేట్ చేద్దామని వచ్చాం. సార్, మీ అప్రిసియేషన్ దక్కాల్సింది నాకు కాదండి, మా ఆయనకి. ఆయనకేంటమ్మా, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ని భార్యగా పొందిన లక్కీ పర్సన్ ఆయన.
మీరు తోడుగా ఉన్నంతకాలం వారి బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది. ఇందులో ఏ డౌట్ అక్కర్లేదు. ఓకే మేడం, మరి మేము బయలుదేరుతాం. మంచిది సార్. వీళ్ళు చూసుకుని మీ ఇద్దరు ఒకసారి ఆఫీస్కి వస్తే, కొత్త కాంట్రాక్ట్స్ అవి చూసుకొని మీరు ఓకే అనుకుంటే వాటిని కూడా ప్రొసీడ్ అవుదాం. ఓకే సార్. వస్తామండి. థ్యాంక్ యూ. ఏయ్, డిజైన్స్ చినిగిపోయాయి కదా, నువ్వు పంపానంటున్నావేంటి? ఏంటి చినిగిపోయాయా? నువ్వు చెప్పినట్టు చెప్తున్నావేంటి?